ఒంగోలు పట్టణంలో సంతపేట ప్రాంతంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నెలకొని ఉంది. సర్వకామ్యాల్ని సకల మనోవాంఛితాల్ని నెరవేర్చే సాయిబాబాను నిత్యం దర్శించుకొని భక్తులు తన్మయానంద భరితులవుతారు. ఒంగోలు పట్టణంలో సంతపేటలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరం సాయి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. స్థూపాకారంలో ఉన్న మందిర గోపురం అల్లంత దూరం నుంచి స్పష్టంగా కనిపిస్తుంటుంది. మందిర ముఖమంటపంపై దత్తాత్రేయుడు, సాయిబాబా, అక్కల్కోట మహారాజ్ ప్రతిమలు గోచరిస్తాయి. 1995 సంవత్సరంలో సాయి మందిరాన్ని నిర్మించారు. మందిరంలో సమున్నత ఆసనంపై షిరిడి సాయినాథుని పాలరాతి విగ్రహం నిత్య పూజలు అందుకుంటుంది. భక్తులు బాబా విగ్రహానికి స్వయంగా అభిషేకాన్ని నిర్వహించుకుంటారు. ప్రతినిత్యం మూడు పూటల బాబాకు హారతుల్ని సమర్పిస్తారు. ప్రతి గురువారం ఒంగోలులోని సంతపేట సాయినాథుని మందిరం భక్తులతో పోటెత్తుతుంది. అభిషేకం అనంతరం సాయిని సర్వాలంకృతంగా తీర్చిదిద్దుతారు. విగ్రహం వెనుక వెండి మకర తోరణం, ఓంకారం భాసిల్లుతుంటాయి. పట్టు వస్త్రాలు, శాలువాను బాబాకు ధరింపచేసి పచ్చటి పసిడివర్ణ ఛాయతో ఆకట్టుకునే పుష్పమాలల్ని బాబా గళసీమలో అలంకరింపచేస్తారు. బాబా శిరస్సున రత్నఖచిత సువర్ణ కిరీటం ఉంటుంది. రాజాధిరాజ యోగిరాజైన సచ్చిదానంద సమర్థ సద్గురువు సాయీశ్వరుడు సకల కళల సమన్వితంగా నిత్య పూజలందుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. బాబా మందిర ప్రవేశ మార్గంలో ధుని, ద్వారకామాయి నెలకొని ఉంటాయి. భక్తులు ధుని చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటారు. ఒంగోలు సంతపేట సాయి సన్నిధానంలో శ్రీరామకృష్ణ గోవింద నారాయణ మందిరం పేరిట విలక్షణ దైవ సన్నిధిని ఏర్పాటు చేశారు. గంగా
కుల కేళి నిదానా జయ జయ దేవ హరి జయ జయ ఒంగోలులో నెలకొన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధి శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని దర్శించుకున్న భక్తులు తన్మయానంద భరితులవుతారు. ఈ కార్యక్రమం ద్వారా ఆ దేవతామూర్తుల్ని దర్శించుకునే భాగ్యం మనందరికీ కలిగింది. శివకృప సాయి అనుగ్రహం మనందరిపై సర్వదా శోభిల్లాలని మనసారా ప్రార్థిస్తూ రేపటి తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.